అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. ఈరోజు మాజీ మంత్రి ఎవరైతే గత హయాంలో అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డాడో, రౌడీజానికి అలవాటు పడ్డాడో, తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలై వాళ్ళు దొరికిపోతే మరి ఈరోజు కులాల గురించి, మతాల గురించి, వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు. వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కానీ లేదా వారిలో ఒక చైతన్యం నింపుకొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి, అడ్డదారులనైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక స్కామ్. ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి, వెలుగులోకి వస్తా ఉన్న అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఉదయాన్నే ఆయన మాట్లాడుతూ నోటుకొచ్చినాడు, అంటే ఇంకా కూడా అబద్ధాలు, ఎందుకంటే అబద్ధాల పునాదిని ఉన్నటువంటి పార్టీ కాబట్టి, ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు, నిరూపిస్తారా అడుగుతారు, తప్పకుండా చర్చకు ఎక్కడికైనా కూడా, ఎందుకంటే ఆల్రెడీ మా అధికారిని, అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఒక అగ్రిగోల్డ్ యజమాని పెట్టిన కేసు మీద అవ్వచ్చు, డబుల్ రిజిషన్ అవ్వచ్చు, మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నిరూపింపబడ్డాయి. కాబట్టే ఈ రోజున మీ మీద కానీ, మీ పుత్రత్వం మీద కానీ, మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతూ ఉన్నాం. మీరు కానీ, మీరు ఎమ్మెల్యేలు కానీ గత 5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి అకృత్యాలు కానీ, అన్యాయాలు కానీ, పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ, మాకు రోజుకి 80% భూ వివాదాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 75.5% మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే. మరి ఈరోజు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే, అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని చెప్తా అడుగుతారు, అవకాశవాదిలాగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకునే కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో, రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడ బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు. మీ అందరూ కూడా చూడాలి క్లియర్ కట్గా ఆ రోజు, ఈరోజు కూడా అన్న మాటలు. మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు,
ఇది అంటే చిన్నవాడు చిన్న బాలుడు 14 సంవత్సరాలు బాలుడు చనిపోతేనేమే కులం అన్నం పెడతదా, అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి, అంటే నువ్వు ఏమి చేసావని చెప్పి బీసీలు నీ అంట వెనుమంట ఉండాలండి. ఏ రోజైన నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా, లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేసావు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తా ఉన్నారండి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.